ఈ పాటలు సాధారణంగా మనం ఏదైనా పాడుతున్నా కానీ రాస్తున్నా కానీ ఈ పాటల్లో నీకు అవసరమా, ఇది కూడి పెడతాయి అంటూ ఉంటారు. మీకు అలాంటి అనుభవాలు ఏమైనా ఎదురైనాయా? అన్నారు సార్, అయ్యో అన్నారు సార్, ఎందుకంటే మా మా జీవితంలో లేనితోవా ఇది. మా నాన్న తాపి మేస్త్రి, మాదంతా ఒక చిన్న జీవితం మట్టి, ఆ లైన్ వేరు సార్. సో ఈ లైన్ వాళ్ళకి తెలియదు, అటు పోతే ఏమవుతుంది ఏమవుతామో కూడా తెలియదు సార్. వాళ్ళకి ఏదో మా తపనను వాళ్ళు గ్రహించరు. చాలాసార్లు మా టెన్త్ నుంచి, టెన్త్ అయిపోయిన పిచ్చి ప్రయత్నాలు మొదలు పెట్టాయి. మా నాన్న పడి మేము తాపి మేస్త్రి పనికి పోయేది సార్. అప్పుడు ఇంటర్ చదువుకుంటానే మేస్త్రి పనికి పోయేది. గ్యాప్లలో ఇక్కడ అవకాశాలు వస్తాయి అని చెప్పి, వస్తాయేమో అని చెప్పి మేము ట్రై చేసుకుంటా ఏమన్నా జాబ్ చేయిర్రి అని అనే ఆలోచన కూడా మాకు రాలేదు సార్. ఏమన్నా పోతే నెల రోజులు అక్కడ ఉండాలి, మనం నెల రోజులు పనిచేయాలి. ఆ నెల రోజులు ఒక రోజు రాకుండా తీసేస్తారు మనం. ఆ ఒకరోజు మనం ఎవరో పిలుస్తారో ఎటో పోవాల్సి వస్తుంది అని చెప్పి కావాలని మేము ఆ ఇంటర్ చదువుకుంటానే మా నాయన నెంబర్ పనికి పోయేది సార్. ఆ ఉప్పర పనికి నాయన నెంబర్ కూలీలు లేకపోతే మేము పోయి అందించేసారు. ఎప్పుడు ఆ టైం దొరికితే మళ్ళీ ఇటొచ్చేటోళ్ళు. ఇక అట్లా మేము జాబ్ కూడా వేయలేదు సార్. ఆ తపన ఏదో మా అమ్మ నాన్నకు ఒకరోజు గ్రహించి, ఇక మీరు ఏమైతే రాకపోరు అని పాపం ఆ టైంలో 6,000 మాకు ఇచ్చి పంపించేసారు. ఇక మీ ఇష్టం, మీ ఇష్టం మీరు పెట్టాలి, మీరు చేసుకోండి. మీరు ఏమని అదే ఎక్కువ ఇక మా లైఫ్లో అది అది ఒక సొంతంగా మీ పొలం కానీ ఏమైనా ఉందా? ఉంది సార్, కొద్దిగా ఉంది సార్. ఒక 3 ఎకరాలు ఉంది సార్. అంటే బతుకు తెరువుకి పాటే పాటగా మీ ప్రయాణం సాగింది. అవును సార్, ఇద్దరిది. అవును సార్, ఇద్దరు. కెరీర్ స్టార్టింగ్లో మీరు పడ్డ స్ట్రగుల్ ఏంటి? ఇటు కృష్ణానగర్ వచ్చినాక మాకు యాక్చువల్ మా ఊరు తప్ప ఇంకా ప్రపంచం తెలియదు సార్. తర్వాత బాలాపూర్ వచ్చినాం. బాలాపూర్లో కూడా మాకు పెద్దగా తెలియదు. హైదరాబాద్ అంటే భయం ఎస్పెషల్లీ మాకు. ఏ సంవత్సరం వచ్చారు ఇక్కడికి? మేము 11 ఎండింగ్లో వచ్చినాం సార్. 11 హైదరాబాద్ అంటే ఇక మాకు ఇక ఊర్లో ఉన్న వాళ్ళకి ఎట్లుంటుంది సార్, ఇది ఒక వేరే ప్రపంచం. ఇక్కడ మాకు వేరే అంటే మనుషులు కాదు, ఇంకోలాగా ఇంకోరు దయ్యాలు ఉంటారేమో అనిపిస్తుంది. ఆ భయం అట్లుంటుంది. సో అట్లా వచ్చి మేము ఆ స్ట్రగుల్ మా ఊర్లో ఒక అతను అశోక్ అన్న ఉంటాడు, వాళ్ళ బామ్మర్ది ఇక్కడ ఉండేది సార్ బోరబండలో. వాళ్ళ ఇంట్లో ఉండి ఒక 1 మంత్ వాళ్ళ ఇంట్లో ఉండి ప్రయత్నాలు చేస్తుంటాం సార్. ఆఫీస్లో చుట్టూ తిరిగి కానీ ఆఫీస్లో చుట్టూ తిరిగితేనే అన్నం దొరకదనే విషయం తర్వాత అర్థమైంది. ఆఫీస్ తిరిగినంత మాత్రం అన్నం దొరకదనే విషయం అర్థమైంది సార్. సో మనం ఇంట్లో మీద ఆధారపడవద్దు, ఏదో పని చేసుకోవాలి. మనం బాగున్నామని ఇంట్లో నమ్మేయాలి. బాగాలేమన్నా కూడా తొలగ, బాగాలేమంటే ఇంటికి తొలగు, ఇంటికి వచ్చారు మీరు అవసరం లేదు. ఈ రమీ ఏం పని చేయకుండా మేము తెచ్చిపెడతాం తిందారంటారు. వచ్చింది సార్ ఇక మేము అప్పుడు ఫిక్స్ అయ్యి మనకు పని దొరకాలి. ఫస్ట్ మన పని ఇక్కడ ఉండాలంటే మనం ఏదో పని చేసుకొని బతకాలి. మనమైనా మనం అంటే అమ్మనాన్న మీద ఇంకోటి మీద డిఫెండ్ అవ్వకుండా మనమైనా మనం బతకాలంటే ఇక్కడ కృష్ణానగర్ అడ్డ మీదకి వచ్చి పని అడిగాం సార్ అందరినీ. కృష్ణానగర్ అడ్డ మీద అందరినీ పని అడిగితే సెట్ వర్క్ ఉంటుంది ఇట్లా రావాలని ఇక సీరియల్ సెట్ వర్క్ పెట్టాలి సార్. సీరియల్ సెట్ వర్క్ పోతే అక్కడ నుంచి సినిమా సెట్ వర్క్ చేసుకున్నారు. అక్కడ సినిమా షూటింగ్ నీకు దగ్గర చూడడం వల్ల అది కూడా ఒక ఉపయోగమైంది సార్. మేకింగ్ నేర్చుకున్నాను నేను సినిమా షూటింగ్ మేకింగ్ వచ్చింది సార్ నాకు. తర్వాత నా ఆల్బమ్స్ నేను ఎవరు లేకుండా నేను షూట్ చేసుకున్నట్టు బహుశా అదే ఎక్స్పీరియన్స్ సార్. అంతే సెట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎంత దగ్గర ఉంటాడో షూటింగ్లో, సెట్ బాయ్ కూడా అంత దగ్గర ఉంటాడు. అక్కడ ఏం జరుగుతుంది, ఏం సీన్ జరుగుతుంది, ఏమి అతికేస్తారో ఎడిటింగ్ కూడా పనిచేశారు. ఇది సార్ మన అన్ని పెద్ద సీరియల్ సార్. బాహుబలి కూడా పనిచేస్తుంది, బాహుబలి ఆ సెట్స్ దాంట్లో కూడా పనిచేస్తుంది సార్. అప్పటి వరకు చేసి తర్వాత మేము అందులోనే ఉంటూ ఇక మనం ఏదో అనుకుని వచ్చినాము, ఏదో జరిగిపోతుంది మనం కూడా అన్న ఆలోచనలన్నీ పక్కన పెడతాం జీవితానికి మనం బతికే బతుకి కూడా. అవును సార్, అట్లనే అక్కడ మనం అట్లా ఆలోచించి మనం ఎందుకు వచ్చినా ఏమో చేస్తున్నాం. లైఫ్ అయితే హ్యాపీగా ఉంటుంది, నెలకు 10,000 సంపాదిస్తున్నాం, రూమ్ రెంట్ వెళ్తుంది, ఫుడ్ బాగుంది, తింటున్నాం, ప్రశాంతంగా ఉంటున్నాం, వచ్చిన పని పక్కన పెట్టాం అనే భయమైంది సార్. మళ్ళీ ప్రయత్నాలు మొదలు పెట్టినాం. అప్పుడు పెద్ద పెద్ద హీరోలకు రాసినాం సార్.
రవితేజ సార్కి అప్పుడే రాసినాం, రిజెక్ట్ చేసారు, అంటే రిజెక్ట్ చేసారు. మంచి మనసు సార్ రాసినాం, రిజెక్ట్ అయింది. ఇంకా పవన్ కళ్యాణ్ సార్ కూడా రాసినాం సార్, అప్పుడు పవన్ కళ్యాణ్ సార్ కూడా రాసినాం. పలానా సినిమా సార్ అంటే సార్ మనకు, అంటే మనం ఒక సెట్ బై స్టేజ్ నుంచి వాళ్ళు మనకు పాట అయ్యింది అని ఒక వర్షన్ ఇవ్వడం ఎక్కువ మనకు. ఏ కారణంతో రిజెక్ట్ అయిందంటే మనం దాన్ని ఆలోచించలేము, అడగలేము కూడా. అదే ఒక ప్రముఖ రచయిత పండితుడు పేరు వస్తే ఆ దృష్టితో చూస్తారు. అవును సార్, అట్లా కాకుండా ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆలోచిస్తే దాంట్లో మంచి సాహిత్యం ఉన్నా కానీ గుర్తించలేరు. అట్లా అని చెప్పినా సార్, ఎందుకంటే వీళ్ళు ఇంత కొన్ని 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 అయితే పాట బ్రహ్మాండంగా ఉన్నా కూడా కొన్ని కొన్ని ఆ రీజన్స్ నాకు మంచి అనిపించలే. ఈ చిన్న ఈ పిల్లలకి ఏం అనుభవం ఉంది అన్నారు. అనుభవంకు పాటకు సంబంధమే సార్. సో అట్లా అట్లా రిజెక్ట్ అయినాయి, మస్తు డిప్రెస్ అయిపోయినాను సార్ ఒక వన్ మంత్, ఒక ఓ 3-4 మంత్స్. అప్పుడు డిసైడ్ అయినాం సార్, అంటే పాట మన ఇప్పుడు సినిమా మనం యాక్సెప్ట్ చేయాలంటే మనం ఇంకా జనం ఉండాలి, మన పాటను ఒప్పుకున్న జనాలు ఉండాలి, మన పాటలను వినడానికి ఎదురు చూసే జనాలు ఉండాలి. అప్పుడు మనం మనం సినిమాకి దగ్గర అవుతామనే విషయం నాకు అర్థం చేసుకున్నాం సార్. అర్థం చేసుకుని అప్పుడే మేము సెట్ వర్క్కి వెళ్ళి ఒక 30,000 రెడీ చేసుకొని ఒక ఓమైనా ఓనామైనా అని ఒక ఒక ఆల్బమ్ చేసినాం సార్. చేసి అది దానికి మంచి ఒక కొన్ని నెలలు కష్టపడి రాసిన సార్. అంటే మేము వచ్చిన ఫస్ట్ తప్పని ఎట్లుంటే సార్, స్టూడియోలో రికార్డింగ్ చేసి చచ్చిపోదాం అన్నంత పిచ్చి ఉండే మాకు, నాకు మా అన్నకు స్టూడియోలో రికార్డింగ్ థియేటర్ చూసి. లేదు సార్, అన్న సింగర్ యాక్చువల్, సింగర్ యాక్చువల్ కానీ ఇక డిస్కషన్లో ఉంటాడు. నేను నాకేమున్నా ఫస్ట్ ప్రేక్షకుడు ఆయన, ఇద్దరం పడ్డాం సార్, ఇద్దరం పడ్డాం. మా అంటే నేను కొంచెం షేఫ్, నేను ఇంట్రోవర్ట్, నేను కొంచెం ముందుకు నన్ను లాక్కెళ్ళింది మాత్రం. ఇప్పుడు మీరు అన్నములు ఇద్దరు మీరు ఉన్న అనుబంధం గురించి చెప్పుకుంటూ వచ్చారు, అంటే పాటల ప్రయాణంలో మీ ఇద్దరు పాత్ర గురించి